క్రైస్తులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విమోచన దినాలు 33 రోజుకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ రోజున మన అంశం ఏమనగా స్థిరత్వము. మన అంశం ఏదనగా స్థిరత్వము. అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58 వాక్యంలో ఈ విధంగా రాస్తున్నాడు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడని దేవుని వాక్యములో సెలవిస్తారు. స్థిరులను కదలని వారును, స్థిరత్వము కలిగిన వారై ప్రభునందు మీ కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండమని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. స్థిరులు అనగా కదలించబడకుండా స్థిరముగా ఉండేవారిని స్థిరులు అంటారు. అస్థిరులుగా కాకుండా స్థిరత్వము కలిగిన వారిగా ఉండాలని దేవుని వాక్యములో మనకి తేట తెల్లగా బయలుపరచబడుతోంది. ప్రిల్లర్, మనము ఏ విషయంలో స్థిరులుగా ఉండాలి అని ఆలోచన చేసినట్లయితే, విశ్వాసమందు మనము స్థిరము కలిగిన వారమై ఉండాలి. విశ్వాసమందు మనము స్థిరము కలిగిన వారమై ఉండాలని పేతురు రాసిన మొదటి పత్రిక 5:9 మనం చూస్తున్నాం. దేని బిడ్డ రెండవదిగా చూస్తే, దేవుని ప్రేమ యందు కూడా మనము స్థిరముగా కలిగి ఉండాలని ఎపిసి 3:18 మనం చూస్తాం. అలాగే మూడవదిగా చూస్తే, సాక్ష్యమందు మనం ఏమై ఉండాలంటే స్థిరముగా ఉండాలి. నాలుగవది, సత్యమునందు కూడా మనం స్థిరంగా ఉండాలని, అలాగే కార్యముల యందు స్థిరముగాను, సమాధానమందు స్థిరముగాను, సత్క్రియలు యందు కూడా మనము స్థిరముగా ఉండాలని, ఈ 7 విషయాల్లో కూడా మనము స్థిరులుగా స్థిరత్వము కలిగిన వారుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కనుక అనేక నేటి దినాల్లో చూస్తే అనేక మందిలో ఈ స్థిరత్వం అనేది మనకి కనబడట్లేదు. విశ్వాసంలో తొలగిపోయిన వారు, అలాగే దేవుని ప్రేమలో తొలగిపోయిన వారు, సాక్ష్యమును కోల్పోయిన వారు, సత్యమును నరి అనుసరించిన వారు, ఎన్నో విషయాల్లో మన కార్యాల విషయాల్లో స్థిరత్వం లేని వారు మనకి చాలామంది కనబడుతూ ఉంటారు. కానీ నేటి మన అంశముగా చూసినట్లయితే స్థిరత్వాన్ని కలిగి ఉండాలని పౌలు చెప్పినట్టుగా ప్రభు కార్యములు అందు స్థిరులను కదలిన వారై ఉండాలని. మన ప్రభునందు మన ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే స్థిరులుగాను కదలని వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. చూడండి, కీర్తనకారుడు 119:91 చలనాల్లో ఒక చక్కని మాట తెలియజేస్తూ ఉంటారు. కీర్తనలో చూసినట్లయితే 119:90-91 వచనాల్లో చూస్తే, నీ విశ్వాసత తరతరములు ఉండును, నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది, సమస్తమును నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటి వరకు స్థిరముగా ఉన్నవి అంటాడు. దేవుడు మొట్టమొదటిగా భూమిని స్థిరపరిచినప్పుడట ఆయన కార్యమును బట్టేట భూమి నేటి వరకు ఎలా ఉందంటే స్థిరముగా ఉన్నది అని చెప్పి కీర్తన 119:90-91 మనం చూడగలం. నువ్వు భూమిని స్థిరపరిచావు గనుక నీ కార్యము నేటి వరకు ఎలా ఉందంటే అది స్థిరపరచబడి ఉందని చెప్పి లేఖనంలో మనకు స్పష్టంగా తెలియచేయబడుతుంది. కనుక మనము కూడా ఈ భూమిని దేవుడు ఎలా స్థిరపరిచాడో, నేటి వరకు ఎలా స్థిరంగా ఉందో మనం అన్ని విషయాల్లో కూడా అది విశ్వాసము కానివ్వండి, ప్రేమ, సాక్ష్యము, ఇంకా మనం చూసినట్టయితే సత్యము, కార్యములు యందు, సమాధానమందు, సత్క్రియలు యందు కూడా మనము స్థిరముగా ఉండేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరూ కూడా అన్ని విషయంలో కూడా స్థిరత్వము కలిగిన వారే ఉండాలని కోరుతూ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా యేసు ప్రభు, పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రేమించిన యేసయ్య, ఈ 33వ విమోచన దినముల్లో ప్రభా స్థిరత్వం అనే మాటను మా ఎదుటి పెట్టి మీరు ఎంతవరకు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా, అందును బట్టి మీకు కృతజ్ఞత, స్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాం. మీ సన్నిధి మాకు తోడుగివ్వండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిని కూడా స్థిరులుగా చెలబెట్టండి. అన్నింటిలో కూడా స్థిరత్వం కలిగి భూమిని మీరు స్థిరపరిచినప్పుడు నేటి వరకు అది ఎలా స్థిరముగా ఉందో ప్రభా, మేము అన్ని విషయంలో కూడా స్థిరత్వం కలిగిన వారు ఉండడానికి కృపనిమ్మని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.